మూడు తరాలకి పనిచేసిన వాళ్ళు ఎవరు లేరు అనుకుంటా. అవును, మీకే దక్కింది మూడు తరాల వరకు చేయడం. ఎలా ఎలా అనిపిస్తుంది? అటు నాగేశ్వర గారి దగ్గర చేశారు, నాగార్జున గారి దగ్గర చేశారు, అఖిల్ గారి దగ్గర చేశారు, ఇట్లా మొత్తం చూసుకుంటే మూడు జనరేషన్. అవును అవును, అదే నాకు ఏమిటప్పుడు ఏంటంటే ఫస్ట్ పెద్ద ఎన్టీఆర్ దగ్గర నుంచి అఖిల్ నాగేశ్వర కృష్ణ గారు శోభన బాబు గారు అని చేసుకొచ్చాను. అవును, ఒక తరం అయిపోయింది. అవును, రెండవ తరం చూడు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ బాబు, ప్రభాష్, మహేష్ బాబు, అదొకటి. అవును, ఇప్పుడు ఇంకా మూడో తరం. అవును, అఖిల్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్ కొత్త బ్యాచ్, అలాగే ఎన్టీఆర్ వాళ్ళు పుట్టిన పిల్లలతో కూడా. అంటే నేను మూడు తరాలు జనరేషన్స్ ఉన్నానంటే నాకు ఎంత హ్యాపీ తెలుసా? నేను ఫస్ట్ ఏదో మా ఊరు ఈస్ట్ గోదావరి, రాజమండ్రి దగ్గర మంటపేట. అవును, నేను ఈ సినిమా పిచ్చిన మెడ్రాస్ వెళ్ళిపోయాను. అవును, కానీ మూడు తరాలు ఎందుకున్నాను, నాకు సినిమా అంటే ఇంట్రెస్ట్. అవును, నేను అనుకున్న సాధించలేకపోయాను అక్కడ. అవును, నేను మేకప్ మీద అవ్వాలని వెళ్ళాను. అవును, మేకప్ మీద అవ్వకుండా ఒక ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో అవును చీఫ్ గా అఖిల నాగేశ్వర గారు, వాణిశ్రీ గారు దోరాగా ఓకే వాళ్ళే చెప్పారు, నీకు మేకప్ వద్దు, ఏమొద్దు, ఇదైతే నీకు ఈజీగా ఉంటది. మీరు వచ్చిన వాళ్ళని కడుపు నిండా పంపిస్తారు బాబాయ్. అది నాకు మీ ఫుడ్ నేను ఎస్పెషల్లీ నేను పర్సనల్ నా ఫీలింగ్ ఏం తెలుసా, కడుపు నిండేటట్టు పెడతారు. అవును, అది చిన్నవని పెద్దవని రాజవని మంత్రవని అది అందరూ ఒకటే, అందరూ ఒకలే అని చెప్పేసి అని వాణిశ్రీ గారి దగ్గర నుంచి, వాణిశ్రీ గారిని అఖిల నాయసారి ద్వారాగా నేను అవును ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ రావాల్సి వచ్చింది. అవును, నాకు వాణిశ్రీ గారు మెడ్రాస్ కార్డు ఇప్పించారు. అవును, మాకు ఒక ఈనియన్స్ ఉంటాయి, 24 యూనియన్స్. ఆ యూనియన్లో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఒకటి, అది నాకు 100 రూపాయలు పెట్టినప్పుడు కార్డు ఇప్పించారు మెడ్రాస్ లో. నేను చెప్పేది ఇప్పుడు 40 ఇయర్స్ బ్యాక్. అవును, అంటే ఇప్పుడు కనీసం అది క్యాన్సిల్ చేసుకుని నాకు 10 లక్షలు వస్తుంది. అవును, ఇక్కడ అఖిల నాయసారి ఇప్పించారు హైదరాబాద్ కార్డు. ఓకే, ఇది క్యాన్సిల్ చేసుకుని నాకు 8 లక్షలు వస్తుంది. అది క్యాన్సిల్ చేయకుండా నేను ఎందుకున్నాను తెలుసా? ఒక సినిమా ఫీల్డ్ అంటే నాకు చాలా ఇష్టం. అవును, స్టార్టింగ్ నుంచి నేను అనుకున్న సాధించలేకపోయిన ప్రొడక్షన్ లో బ్రహ్మాండమైన పేరు తెచ్చుకున్నాను. దాంతో ఇంకా చేస్తానే ఉన్నాను, చేస్తానే ఉంటాను కూడా. అండ్ ఎస్పెషల్లీ నేను ఈ టాపిక్ కి గబ్బర్ సింగ్ అని పేరు పెట్టాడు మన దానికి. అవును, రీజన్ ఏంటి? రీజన్ ఏంటంటే నేను పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ఇష్టమైన కాదు. అక్కడ నేను పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్ అని సినిమా చేశాను. అవును, ఇప్పుడు మర్చిపోయాను, అందరి గురించి చెప్పాను. అవును, మీకు పవన్ కళ్యాణ్ గారు సపరేట్ గా చెప్తున్నాను. కరెక్ట్, చెప్పలేదు మీకు అందరి గురించి చెప్పి పవన్ కళ్యాణ్ గారితో చేశాను చెప్పలేదు. అవును, గబ్బర్ సింగ్ అని సినిమా చేశాను. అవును, నేను అప్పుడు సింహాద్రి అనే సినిమా రాజమౌళి గారితో చేస్తున్నాను. ఓకే, ఆ చేస్తుంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ నేను చేస్తుంటే నా ఫోన్ వచ్చింది, బండ్ల గణేష్ గారు ఫోన్ చేశాను. ఫోన్ చేసి ప్రకాశం అర్జెంట్ గా రావాలి ఆఫీస్ కింద, ఏం సార్ అంత ముందు తీర్మానం వచ్చి చేశారు ఆయన. అవును, అది ఫ్లాప్ అయింది. అవును, అది ఫ్లాప్ అయింది కాబట్టి నీ యాండ్ మంచిది, నువ్వు వచ్చి గబ్బర్ సింగ్ అనే సినిమా పవన్ కళ్యాణ్ నాకు డేట్లు ఇచ్చారు, అర్జెంట్ గా వచ్చేయాలి సార్, ఏది ఉన్నా సరే అన్ని డేట్లు కూడా ఆపుకొని రావాలి. అవును, ఆఫీస్కి వెళ్ళాను, ఎలాగైనా 5 లాక్స్ చెక్ ఇచ్చేసి బండ్ల గణేష్ గారు ఈ సినిమా నువ్వు చేస్తున్నావు అంతే అన్న, నాకు కూడా ఇష్టమే. అవును, పవన్ కళ్యాణ్ గారు సినిమా చేయాలి నేను కూడా ఎప్పటి నుంచి అనుకుంటున్నాను, నా డేట్స్ కుదిరే కాదు అప్పుడు. అవును, మొత్తానికి ఆయన చెప్పారు ఈ 5 లాక్స్ చెక్ ఇస్తున్నాను, హీరో గారు రీజన్ ఇది, ఆయన ఏం తింటే అందరికి అదే ఇవ్వాలి, అవును, ఆయన ఏం తాగితే అందరికి అదే తాగించాలి, ఆయన ఏది ఎక్కడ పొరపాటు చేసినా ఫాల్ట్ చేస్తే నీకే డేంజర్, అవును, ఖర్చు పెట్టు నేను ఇస్తాను అని చెప్పారు. దానికి కూడా బాగానే 1 కోటి 35 లక్షల దాకా అయింది ఫుడ్కే. ఫుడ్కే ఆయన కూడా అప్పటి నుంచి నేను ఈ పవన్ కళ్యాణ్ గారికి చాలా క్లోజ్ అయ్యాను అనమాట. అవును, ఎస్పెషల్ బాబా నేను చూసింది అంటే నేను సెట్ లో ఉన్నా కాబట్టి. అవును, ఆ సెట్ లో ఉన్నప్పుడు నేను ఎక్కువ అనుభవించిన స్టోరీ చెప్తా. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నా కోకోనట్ వాటర్ గానీ మిగతా ఏవైనా కూడా ఫస్ట్ స్టార్టింగ్ లో మీరు అందరు ఉండేవాళ్ళనమాట, కలర్ కోడ్ డ్రెస్లు వేసుకొని తెలుసు, ఫుడ్ మీద 10 నిమిషాల ముందే ఉంటది ఏదైనా టేబుల్ మీద అరేంజ్ చేసి. సో పవన్ కళ్యాణ్ గారికి బాగా ఇష్టమైనది ఏంటి? మీరు మా కూడా చాలా పెట్టారు. సో ఒకసారి పవన్ కళ్యాణ్ గారికి ఇష్టమైన ఫుడ్. పవన్ కళ్యాణ్ ఇష్టం అంటే ఆల్రెడీ ఆయనకి మటన్ బిర్యానీ ఇష్టం, నల్లి బొక్కలు అంటే మూలుగులు, అవును అది ఇష్టం, వాళ్ళ అమ్మగారు చేసే రసం అంటే చాలా ఇష్టం. వాళ్ళ ఫామ్ హౌస్ లోని ఆయన గేదెలు ఆవులు అన్ని పెంచుతూ ఉంటారు. అవును, దాని పాలు పితుక్కొని కొండలో తోడు పెట్టుకొని ఆ పెరుగు తింటాం అంటే ఆయన చాలా ఇష్టం. అవును, అది అండ్ కొండ పెరుగు మాకు ఇచ్చేవాళ్ళు కదా, ఆ కొండ పెరిగి ఆయన స్టైల్ నేను చూసుకున్నాను అప్పుడు. కరెక్ట్, మాకు గుర్తుంది, అన్ని గుర్తున్నాయి బాబాయ్. ఏంటి బాబాయ్ ఆ రోజులు అసలు వేరు, అది వేరు ఇది వేరు. అక్కడి నుంచే నేను పవన్ కళ్యాణ్ గారు సినిమా అంతా అయిపోయింది, మొత్తం చేసాం, గుమ్మడికాయ కొట్టేసాం. కొడుతుంటే లాస్ట్ లోని కేరవాని పిలిచారు, కేరవాని పిలిచి ఆయనకి దిష్టి తీయాలని చెప్పి బండ్ల కనేసి నన్ను పంపించారు. ఓకే, దిష్టి తీసేసారు, తీసిన తర్వాత కూర్చోండి అన్నారు కేరవాన్ లో, ఇద్దరే ఉన్నాం కూర్చోబెట్టారు. మీరు ప్రొడక్షన్ చాలా బాగా చేస్తున్నారు, ఎన్ని సంవత్సరాలు చేస్తారు? నేను అప్పటికే 30 సంవత్సరాలు అంటే ఆ అన్నారు. నేను వచ్చి అప్పుడే నేను 10 సినిమాలు 8 సినిమాలు ఉంటాయని అన్నారు. నేను అప్పుడు 700 సినిమాలు నేను చేశాను. అవును, కానీ మీరు చేసే విధానం నాకు చాలా బాగా నచ్చింది. ఎట్లా అంటే చాలా నీట్ గా అందరికి ఒకే రకం చూసి ఇవ్వడం, అందరికి ఒకే రకం ట్రీట్మెంట్ ఇవ్వడం, ఏది ఇచ్చిన అందరికి ఇవ్వడం నాకు చాలా బాగా నచ్చింది. మీరు అదే విధంగా ఎప్పుడు ఉంటారు, 70 ఎవరు కావాలి ఈ రోజు ఉంటే రేపు ఉండదు.
అని చేత ఎప్పుడు అదే విధంగా ఉన్నాడని చెప్పేసి నెక్స్ట్ ఇమీడియట్ గా పెద్ద ఇట్ అయింది పిక్చర్ జబర్ సింగ్. అవును, ఇట్టావు కానీ ఇంటికి పిలిపించారు అంతా. ఓకే, అంచేసిన చేశారు అంత అంత్యక్షణ. వాళ్ళకి పార్టీ ఇవ్వాలని చెప్పేసి 5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చేసినాకు నువ్వేం పెడతావు నాకు తెలియదు. సాయంత్రం దాకా వాళ్ళు హ్యాపీగా ఉండాలన్నా. ఓకే, అయిపోయింది. అందరు ఫోటోలు ఇస్తున్నారు. ఇంకా లాస్ట్ ఫోటో నాదే. ఓకే, కెమెరామెన్ గంగతో రాంబాబు బుక్ అయ్యాను నేను. అవును, మీ ప్రొడక్షన్ కావాలి నాకు వెళ్ళి భగవాన్ దాని గారు కనిపించాను. ఇంకా అప్పటి నుంచి ఆయన కంటిన్యూ అట్లా చేసుకుంటూ వస్తున్నా. బాబా, గ్రేట్ స్టోరీ బాబా.